పదండి. వెల్కమ్ టు సుమకాస్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బ్యూటిఫుల్ ప్లేస్. ఎలా ఉన్నావు? ఏంటి సంగతులు? సూపర్ డూపర్ ఫెంటాస్టిక్. యా యా. ఈ లాక్డౌన్ నీలో ఉండేటువంటి యాంకర్ ని మాత్రమే కాదు, ఒక డైరెక్టర్ ని కూడా బయటకు తీసింది. ఎస్. కమ్ ఆన్ లే శ్రీముఖి, ఇంకా ఎంత కాలం ఉంటావు అలాగా అడిగింది. కరెక్ట్. నువ్వు వెంటనే కాన్సెప్ట్ తయారు చేసావు, దాని వెనకాల ఒక టీమ్ ని సెట్ చేసావు. ఎస్. దాన్ని నువ్వే చేసేసావు. అవును. అండ్ తర్వాత రిజల్ట్ సూపర్. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. అండ్ నేను మీకు చెప్పాను, ఐ లవ్డ్ యువర్ కన్సిస్టెన్సీ. ఎన్ని రోజుల నుంచి మీరు ఎవ్రీ సాటర్డే చేస్తున్నారు. అండ్ ఐఎమ్ లైక్ చేయాలి, ఏదైనా చేయాలి, గట్టిగా చేయాలి అని చెప్పేసి అట్లా చేశాను. సో ఇవాళ కూడా గట్టిగా వంట చేయబోతున్నావు? అదే, అంటే ఇదే మనము, అంటే మీరు తినబోతున్నారు కదా, ఏమైపోతుందో మరి. కరోనా కంటే ఎక్కువ ఏదైనా పెద్ద రోగం. సర్లే, ఎందుకు నా గురించి నేనే ఎట్లా చెప్పాడు? నేను బాగా వండుతాను అక్క. భయపడతావా? లేదు, బాగా వండుతా. భయపడతావా? డబ్బాలో కూర్చున్నాను. ఇంకెవరు ఎక్కడెక్కడ ఉన్నారమ్మా? సెల్ఫ్లలో ఉన్నారా? లేరు కదా. ఓకే అమ్మయ్యా. శ్రీముఖి, నీకు కూడా భయం ఉంది? శ్రీముఖి, ఎందుకు లేదక్క? జనరలీ నువ్వు అందరినీ భయపెడతావు అంటే నీకు లేదేమో అనుకున్నాను నేను. ప్లీజ్, నీ కాలు మొక్కుతా షార్ట్ ఇంకొకసారి తీసుకో. ఎందుకు అంటే శ్రీముఖి భయపడిందని చెప్పి. అంత సీన్ లేదు. నన్ను ఇలా భయపెట్టగలుగుతావు తెలుసా? నన్ను లైక్ దిస్. ఇప్పుడు వెళ్ళొచ్చిన పని చేద్దాం. ఆన్సర్ నేను చెక్ చేసుకుంటే ఏ మూలలో ఎవరెవరు ఉన్నారు. రోలింగ్. ఓ, ఎవరు యాక్షన్ చెప్పారు కదా, మర్చిపోయాను. నేను కూడా నవ్వమని యాక్షన్ ప్లీజ్ ఎవరన్నా చెప్పండి. సో సో శ్రీముఖి, నువ్వు శ్రీముఖి చైకిన్ చేసే ముందు హార్టిక్ కంగ్రాచులేషన్. థాంక్ యూ. అండ్ వెల్కమ్ టు యూట్యూబ్ వరల్డ్. yes. సోషల్ మీడియా వరల్డ్ లో చాలా కాలం నుంచి ఉన్నావు. ఇప్పుడు యూట్యూబ్ లోకి వచ్చావు, సెన్సేషన్ క్రియేట్ చేసావు. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇది ఊరికే నువ్వు ఉన్నావు అని చెప్పడం లేదు. యూ సెడ్ దట్ ఐఎమ్ యువర్ ఇన్స్పిరేషన్ ఆఫ్టర్ యూ స్టార్టెడ్ డూయింగ్ ఓ మేనియా. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. ఎడో కొద్ది వద్దు వద్దు ప్లీజ్. మళ్ళీ భయపడతా, అక్కడ వాడు ఉన్నాడు అక్కడ. చాలా మంది ఏంటంటే హీరోయిన్స్ కానీ లేకపోతే యాంకర్స్ కానీ ఓన్లీ అక్కడ వరకే చేస్తారు అనుకుంటారు, కానీ నీలో ఎంత టాలెంట్ ఉందో. ఐ సా దట్ యువర్ అ డైరెక్టర్, యు ఆర్ అ ప్రొడ్యూసర్, నువ్వు ఎడిటర్ అయిపోతున్నావు, నువ్వు కెమెరా వర్క్ చేస్తున్నావు. దే సో మచ్ ఇన్ దాట్ దట్ యు బ్రాట్ ఇన్ through that episode. It's not an easy thing, I'm saying. Thank you, Akka. Hearty congratulations. So and my Sumakka-tho unna episode ki 1 million plus views vachinayi. Absolutely. So, ee roju Shrimukhi Sumakka kochindi. Yes. Bayata ilage maatladutu untundi naatho andukane. So, meer andru tension poraddu because we are cooking chicken with Saimakka. I call Sumakka Saimakka and she calls me Shrimukhi. Chaala sepu ilage messages kuda nadustu untayi. Phone lo kuda maatlila. Annitiki I add chestu untundi. రెడీగా ఉంది కాబట్టి ఇందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకో. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకో. చూడు, మనము టెలివిజన్ లో ఏమో రియాలిటీ షోస్, గేమ్ షోస్ చేయాలి, యూట్యూబ్ లో ఏమో వంటల షో చేయాలి. నాకు తెలిసి వీళ్ళు పరేషాన్ అవుతున్నారు కావచ్చు. ఎవరు వీళ్ళందరూ? బాగా బాగా అరుస్తుంటది కదా వంట ఎట్లా ఉండుతున్నది అని చెప్పేసి. లేదు, నువ్వు వంట బాగా చేస్తావు అని వీడియోలో చూసాము. ఇవాళ నేను తిని చెప్తాను నీకు వంట ఎలా ఉంది ఏంటి అని. ఈ లోపు నేను బియ్యం ఏమైనా కడిగేనా? Yes, please అక్క, please అక్క, please. ఎంత కావాలి? How much? ఎంత తింటారు మీరు? నేనైతే 1 కిలో తింటా. నేను కనిపించేంత కాదు, నేను చాలా తింటా. అయితే ఒక గ్లాస్ పెడుతున్నా. ఓకే,
ఓకే. గ్లాస్ పెడితే గ్లాస్ వద్దు, రైస్ పెట్టండి. సౌండ్ ఎఫెక్ట్ అక్కడ వేసుకో బాబు. ఇక్కడ ఆరేహో లాంటివి బాగుంటాయి, లేకపోతే ఏంటమ్మా మళ్ళీ చెప్పు అలాంటివి బాగుంటాయి. ఎడిటింగ్ చేస్తున్నాను కాబట్టి మరి చాలా చాలా ఇదిగా ఉంది బౌల్ బాబు. పర్లేదు పర్లేదు పర్లేదు, అవన్నీ మేము ఏరుకొని మళ్ళీ చెట్లు విత్తనాలు వేసి. సో చాయ్కిల్లో ముందుగా మనము పసుపు ఉప్పు ఇవన్నీ నేను ఏం చెప్పను, ఎందుకంటే మీరు రెసిపీ కనుక్కొని మళ్ళీ చేసేస్తారు కాబట్టి. ఏమేం చెప్పక్కర్లే, మనం ఎలా వంట చేస్తున్నాం అనేది ఏం చెప్పక్కర్లేదు. వంట చేస్తూ ఉంటూ మనం తింటూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాము. ఏమేమి వేసాను మర్చిపోయాను. నువ్వు అందులోకి గరం మసాలా వేసావు, కరివేపాకు వేసావు, అండ్ పుదీనా వేసావు. పుదీనా నేను అలబడే శ్రీముఖి. ఈరోజు అగ్ని సాక్షిగా సుమక్కకి మంచి ఫ్రై పీస్ పైలావ్ వండి పెడతానని ప్రమాణం చేస్తున్నాను. మీరు కూడా ప్రమాణం చేయండి. నేను దూరం నుంచి ప్రమాణం చేస్తున్నా. నేను కూడా ప్రమాణం చేస్తున్నాను. వైకే ఆయిల్ ఏదమ్మా? ఆయిల్ ఇదిగో, ఆయిల్ ఇదిగో తీసుకో. దిస్ ఇస్ ఆయిల్ ఆయిల్? నో, దిస్ ఇస్ మామూలు ఆయిల్. ఓకే. అందుకే వంట ఎప్పుడు మొదలు పెట్టావు శ్రీముఖి? నేనా? ఏ ఏజ్ లో మొదలెట్టావు? వంటకి నీకు ఉండే అనుబంధం ఏంటి? వంటకి నాకు ఉండే అనుబంధం నా, నేను ఎంటర్ నా నా సైజ్ చూస్తే మీకు తెలిసిపోవాలి. బికాజ్ ఐ లవ్ ఈటింగ్ అండ్ మన కుకింగ్, లవ్ ఈటింగ్ బేసిక్గా. సో తినడం ఇష్టం కాబట్టి మా నాన్నమ్మ వండుతున్నప్పుడు, మా మమ్మీ వండుతున్నప్పుడు ఇట్లానే వెళ్ళి చూసి ఎప్పుడైతుంది ఎప్పుడైతుంది అని అట్లానే వంట నేర్చేసుకో. చూసి చూసి నేర్చుకున్నావా? ఏక సంతాగ్రహి. ఎస్, ఇప్పుడైతే యూట్యూబ్లో వెతుక్కున్నాను. ఓకే అమ్మో, అంతనా చైకెన్ ఫుల్ ఉంది అక్క? దిస్ ఫ్రై పీస్ చైకెన్ పులావ్ అని అన్నాను. బాబోయ్, అంత ఆయిల్ వేసేసావా? దిస్ ఇస్ ఫ్రై పీస్ ప్లీజ్. కానీ కానీ కానీ, సో ఫస్ట్ వండిన వంట గురించి ఎక్స్పీరియన్స్? నేను ఫస్ట్ వండిన వంట పెంట అయింది బేసిక్గా. ఏదో ఎగ్ వండుదామని అనుకున్నాను కానీ అది సరిగ్గా రాలేదు. బట్ తర్వాత నుంచి నేను ఏది ట్రై చేసినా బాగా వచ్చింది. బాగా వచ్చిందా? ఎస్. ఎనీథింగ్ వాజ్ గుడ్? ఎనీథింగ్ వాజ్ గుడ్, అదర్ దెన్ దట్ కేకులు బీకులు చేయాలి కదా. బేకులు అవి నాకు కూడా అవ్వదు. ఎందుకు? నాకు కూడా కాదు. నాకు హాలీవుడ్ యాక్టర్ల పేర్లు కూడా గుర్తుండవు తెలుసా? నాకు కూడా. ప్రీ రిలీజ్ ఈవెంట్లు మంచిదైంది, అక్కడ పిలవలేదు నన్ను. అవునక్క, మొన్న బొమ్మ అదిరింది ప్రోగ్రామ్ లో నాకు ఒక ప్రీ రిలీజ్ ఇస్తా అన్న. ఏమైంది? స్టార్ట్ అవుతాయి కదా. సో ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం చాయ్కెన్ ఇందులో వేసుకోవాలి. ఓకే. వేడైందా? అవలే. అమ్మాయి, మధ్యలో స్టవ్ మ్యూజిక్ ఇస్తుంది టిన్ 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 అని. ఒక్క నిమిషం పెంచి పెడదాం. ఓకే, దీన్ని కూడా పెంచుదామా? శ్రీముఖి, షూట్స్ చేసేటప్పుడు ఫుడ్ ఎలా మేనేజ్ చేస్తావు? సో నేనైతే నాకు తెలిసిన వాళ్ళ రెస్టారెంట్స్ నుంచి ఫ్రెష్గా చేయించుకొని తెప్పించుకుంటాను. అంతేగాని ఇంటి నుంచి పట్టుకెళ్ళడం లాంటి కార్యక్రమాలు ఏం పెట్టుకో? ఇంటి నుంచి పెట్టుకోను, ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటాను కదా. మా తమ్ముడు. మరి తోడెప్పుడు తెచ్చుకుంటావు? ఎందుకక్క, పెళ్ళి కావాలి. నిజంగా చేసుకోవాలని బాగా ఆశగా కోరికగా ఉంది కానీ. నా క్యాషువల్లో వచ్చి చెప్పావు కదా. యా, ఐ సెడ్ ఇట్. ఆ పండు ని పాపం వల్లో వేసి అటు 2 ఇయర్స్ లో చేసుకుంటాను అన్నావు. ఆర్ యు సీరియస్? ఐ వాంట్ టు గెట్ మ్యారీడ్ రైట్ నౌ. రైట్ నౌ? నో 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 నో. ఏంటి ఇప్పటిదాకా భయపెట్టాడు నాడుతో చేపిస్తాడు? ఏంటి, ఒకడు ఆల్రెడీ డబ్బాలో ఉన్నాడు వాడిని పట్టుకొద్దామని. ఎసేవా? ఎస్. ఎసేయ్, డైరెక్ట్ అటాక్. సో ఇది రెగ్యులర్గా అమ్మ చేస్తుందా ఇంట్లో? ఇది రెగ్యులర్గా నేను చేస్తాను. అమ్మ దగ్గర నుంచి నేర్చుకుని ఉండుంటావు కదా? లేదు, నేను యూట్యూబ్లోకి వెళ్ళి నేర్చుకున్నాం. బా, ఈ మధ్యకాలంలో అందరూ అమ్మలు యూట్యూబ్ అయిపోయిందిరా బాబు. ఒకప్పుడేమో అమ్మల్ని అడిగేవాళ్ళు, ఇప్పుడు గూగుల్ తల్లిని అడుగుతున్నారు. ఎస్, అంటే నాకు ఏదైనా ఫ్రెష్ రెసిపీ వాడాలని అంటే ఇంకా యూట్యూబ్లో వెతికేసి చేసేస్తున్నాను. నేనైతే మొన్న ఒకసారి రంజాన్కి అయితే అక్క హలీమ్ చికెన్ బిర్యానీ, పాయా డబుల్గా మీటా, చికెన్ 65, చికెన్ పకోడీ ఇన్ని ఉండే అన్ని మార్నింగ్ 11కి మార్నింగ్ 11కి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ ఒక రోజులో ఉండేవా? మా మధ్యాహ్నం 4:35 వరకు ఉండే సార్. 2-3 రోజులు తిన్నావా? ఒకటే రోజు తిన్నావా? ఏ ఒక్క గిన్నె మిగలకుండా ఆల్మోస్ట్ అందరు తినేశారు. గిన్నెలు ఎందుకు? మీ గిన్నెలు కూడా తినేశారా మీరు? ఏంటో, గిన్నెలు కూడా తినేశారు. ఇందాక గ్లాస్ వేస్తానంటే అనలేదు ఏంటి నువ్వు? బట్ అక్క, ఐఎమ్ వాచింగ్ ఈ టాక్, నాకు నచ్చింది. అయితే నాకు ఒక కంప్లైంట్ ఉంది. ఏంటది? మరేమో జ్యోతి ఎపిసోడ్కి ఫుల్ వెరైటీలు తెచ్చినావు. నా ఎపిసోడ్కి ఏమైనా తెచ్చినావా? యాక్చువల్లీ జ్యోతి ఎపిసోడ్కి ఎఫ్ఐఏ వాళ్ళు బోలెడ్ అన్ని పచ్చళ్ళు పంపించారు. నీ ఎపిసోడ్కి నువ్వు వండిందే నేను తినాలి, నేను భయపడుతున్నాను. ఇదిగో పట్టు పట్టు. ఉల్లిపాయలు కట్ చేయాలి. ఆగు, నీ ప్రోగ్రామ్కి పిలిచి నాతో పనసకాయలు పనస పండ్లు
మొత్తం అదేదో తొడలు ఇలా చించినట్టు చేయిస్తావా? I was promoting style, Mahila. I know, you were promoting style. Wait. This is a challenge, okay? It's called the Unlipailu Kanneelu Challenge. Okay. ఎవరికి ఫస్ట్ కన్నీళ్ళు వస్తే వాళ్ళు అవుట్. నాకే వస్తాయి ఫస్ట్. ఐఎమ్ వెరీ సెన్సిటివ్. నువ్వు అసలు ఉల్లిపాయ కొయ్యకపోతానికి వచ్చేలా ఉన్నాయి. యా యా. ఆగు, ఇది తీసుకో. మూడు నీకు, మూడు నాకు. ఓకే, రెడీ రెడీ. వన్, టూ, త్రీ. ఆయన తలుచుకుంటే ఉల్లిపాయ లేకుండా కూడా కన్నీళ్ళు వస్తాయి కదమ్మా. అంటే ఉల్లిగడ్డల డిపార్ట్మెంట్ ఆయనకి ఇచ్చేదాన్ని నేను ఎప్పుడు. మూడు ఉల్లిపాయలు సన్నగా ఎవరు వితౌట్ కన్నీళ్లు కట్ చేస్తారు? ఓకే, శ్రీముఖి కళ్ళ మీద ఒక కళ్ళేసి ఉంచండి. దేవుడా దేవుడా, అమ్మా నాన్న లేని వాళ్ళు. చూడు నా కళ్ళు చూడు, ఇంకా రాలా. నాకు కూడా రాలా. అయినా పెళ్ళై ఎన్నేళ్ళు అయింది నాకు, నాకెందుకు వస్తాయి చెప్పు. నీ పిచ్చి కానీ అక్క, మొన్న జోరో తోటి వీడియో మంచిగా ఉండే యూట్యూబ్లో అస్సలు డిస్టర్బ్ అయితే చాలు చాలు. అసలు ఈమె రోజు ఇదే చేస్తుంటుంది, నన్ను ఎందుకు బతకనివ్వరు వీళ్ళు ఇలాగా అని. శ్రీముఖి, ఎస్ నో, కరెక్ట్ గా ఫిల్టర్ చేసుకొని వచ్చావా కళ్ళ? లేదు లేదు, కరెక్ట్ గా కట్ చేసేటప్పుడు వస్తుంది. ఇప్పుడు స్టార్ట్ చేయి, ఇప్పుడు చెప్తాం. స్టార్ట్, కమ్ ఆన్. మొత్తం పాతాళ గంగ వచ్చేయాలి ఇక్కడ. అయ్యయ్యో అయ్యో, మాడిపోయిందా? ఈ బేబీని ఎట్లా తగ్గించాలి? ఓకే, స్పైన్ స్పైన్, యా ద స్పైన్, యా యా. రైస్ కి మళ్ళీ ఐ యాడ్ చేస్తే ఏమవుతుంది? ఫ్రైస్. ఆర్ తీసేస్తే? కొన్ని కొన్నిటికి అట్లా ఉండదు, రైస్ కి ఫ్రైస్. ఫ్రైస్, ఓకే. సంథింగ్ పుట్టింగ్ రైస్. నేను తెలివిగా చిన్నదా, వద్దు అంటే ఏదైనా అదుగు అక్కడే కావాలి. అయ్యయ్యో కావాలి, మరి ఇందాక నుంచి అదే అడుగుతున్నాను నిన్నేను. అయితే దీంట్లో చేయొచ్చా మనము? మధ్యలో మనం ఉల్లిపాయ ఛాలెంజ్ ఆపేసి వచ్చాము. అదే, ఒక్క నిమిషం. ఏదైనా సరే తిప్పు. ఓకే, ఇదిగో తిప్పు 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 లవ్ సిప్పు సిప్పు సిప్పు. అరే మామా ఇక పెగ్గల, అరే బావా ఇక పెగ్గల. ఖాళీ ఉన్నాయి బాటిల్. అక్క నేను ఏం చేస్తున్నాను చూడలేదు. పద పద, నువ్వు తుడిచావు కదా వెళ్ళి కళ్ళు. లేదు. ఏం చేసావు మరి అక్కడికి వెళ్ళి? మీరు ఎపిసోడ్ లో చూసుకోండి. ఓకే, జరంతో ఆయిల్స్ వేయండి. ఆయిల్స్ వేసిన తర్వాత అది వేడెక్కిందా లేదా చూడు. నేను ఏదో ఆన్ చేశాను కదా, అది ఫినిష్ చేసేద్దాం. దా రెడీ రెడీ రెడీ. లాస్ట్ 30 సెకండ్స్. 1 2 3 స్టార్ట్. కళ్ళు చూపించు. వస్తున్నాయి నీకు? రాలే రాలే రాలే. ఇదేంటి మన ఇద్దరికి రావట్లేదు? ఐ థింక్ ద ఏసీ ఎఫెక్టా? కాదు, మనం బాగా తలపండిన యాంకర్లం అయిపోయామా ఏంటి? అంటే ఏడిపించినవే కానీ ఏడుపు రాదా మనకి? దగ్గర ఉంటున్నాను, ఏమన్నా కంట్లోకి వెళ్ళి నీళ్ళు రావాలి. కంట్లోకి తెలిసి ఇది కళ్ళల్లో తగిలినప్పుడు కాదు, ముక్కులో తగులుతుంది. తగిలినప్పుడు వస్తాయి. అబ్బా, ఐ అండర్స్టాండ్ ద ట్రిక్ ఆఫ్ ద ఉల్లిపాయ. అబ్బా, ముక్కులోకి వెళ్తోంది దాని సువాసనలు. అప్పుడు వస్తుంది దన్నమ్మా. నేనే ఓడిపోయా. ఐఎమ్ ఓడిపోయింగ్ ఇన్ దిస్. ప్రాబ్లమ్స్ మనకు కాకుండా ఆనియన్స్కి వస్తాయా? అవును శ్రీము, నిన్ను చూస్తుంటే నాకు కూడా సడన్గా ఎప్పుడు నీళ్ళు వస్తాయి. వద్దు శ్రీముఖి, యూట్యూబ్లో సెంటిమెంటల్ పనికిరావు. ఇది తమ్నేల్గా వాడుకోవచ్చు, ఉండండి. చూడు నేను కన్నీరు మున్నీరుగా కొంచెం కిందకు రావాలాగా. మీకు రావట్లేదా? దాపు తిప్పు వచ్చిందా? ఈరోజు నేను అడగగానే శ్రీముఖి వచ్చి వంట చేస్తానని. ఎందుకక్క, నేను కొన్ని కొన్నిసార్లు మీ ఛానల్లో చూశాను. ఏంటది మీరు వండుతున్నప్పుడు మీ డెడికేషన్? అవునా? ఇట్లా తీస్తాను వెనకాల ఉండే నా ఫ్రస్ట్రేషన్. అదే కొన్ని కొన్నిసార్లు అక్క ఈ అమ్మ ఇప్పుడు ఇది వండాలో వడబడి. సింగింగ్ ఛాలెంజ్. వావ్, మీకు ఓపిక ఉండాలి వినడానికి. సో దీంతో పాటు నువ్వు పాడాలి, లిరిక్స్ వస్తాయి నీకు తెలుసు కదా. ఎస్. సో చూద్దాము. ద సాంగ్ ఇస్ డియోడియో డిస్క్ డిస్క్. వావ్, నైస్. అంటే మాకు ఉండేటువంటి కొన్ని రైట్స్ ఇష్యూస్. ఐ టోటలీ అండర్స్టాండ్.
నాకు లిరిక్స్ రాకపోతే రెడీ ఎవ్రీవన్. నువ్వంటే సచ్చిపోతారే నాకు డాన్స్ వస్తుందండి. ఏయ్ వచ్చేస్తుంది ఇది, నాకు అవసరం లేదు, నాకు లిరిక్స్ తెలుసు. అల్లో నేరేడు అల్లో నేరేడు అల్లో నేరేడు పల్లె అచ్చన్న కళ్ళు, నన్నే చూస్తే కోరికలన్నీ అవుతాయి గుర్రాలు. డియో డియో డిసకడి సకడి 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 సకడి. వావ్ సూపర్ యార్, ఓ గాడ్, ఎందుకయ్యా ఇంత టాలెంట్ నాకు ఇచ్చా? మనకి జనరలీ ఏంటంటే అలా పాడేటప్పుడు చాలా అద్భుతం అనిపిస్తుంది, తర్వాత విన్నాం. వినడానికి ఉండేది కదా. అరే వాట్ డిడ్ ఐ డూ, ప్లేయా? ప్లే చేస్తున్నాను. నువ్వు ఇప్పుడు వస్తుందా నేను పాడింది? ఎందుకంటే ఇప్పుడు అయ్యో ఇప్పుడు వచ్చేస్తుందా? పర్లేదు, నాట్ బ్యాడ్. పాడేవా శ్రీముఖి ఇప్పటి వరకు చాలా ఈవెంట్స్లో, ఈవెంట్స్లో సినిమాలో పాడలేదు కదా, నాలాగా సుయా సుయా. శ్రీముఖి కంగ్రాచులేషన్స్. శ్రీముఖి దేనికి? యు ఆర్ ద స్టార్ సింగర్. అమ్మో నాకే తెలియలేదు. ఇంకేమేమి ఉన్నాయి శ్రీముఖి నీలో కళలు? అంత వేసేస్తున్నావా? సగం ఉడికి సగం ఉడికి వద్దే వదిలేసి. లేదు లేదు పర్లేదు, ట్రస్ట్ మీ, బాగుంటుంది అంటావా? సో డూ యూ హ్యావ్ సర్టన్ డైట్ ప్లాన్స్? ఎప్పుడైనా అక్క చూస్తే నీకు అనిపిస్తుందా? నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఏదో చేసావు కదా, నాకు సడన్ గా మూడు వస్తే చేస్తాను. మళ్ళీ మూడు రాకపోతే మానేస్తాను. ఓకే అర్థమైంది నాకు. యా అది రైస్ మీద స్పూన్ అది ఏదైనా పెట్టేస్తే అయిపోతుంది. మూత పెట్టేస్తే తొందరగా అయిపోతుంది కదా. ఏం లేదు, నేనే ఎక్కి కూర్చోనా? ప్రస్తుతం మా దగ్గర లేవు, బికాస్ దిస్ ఇస్ హ్యాకర్స్ కిచెన్. వీళ్ళ దగ్గర కిచెన్ ఉంది, మనం ఐటమ్స్ అన్ని తెచ్చాం. బట్ ఐ లవింగ్ ది ప్లేసెస్ దట్ యు ఆర్ చూసింగ్. ఫుడ్ ఇస్ అన్ ఎమోషన్ ఫర్ యూ? Of course, I love food. Kani, I'm like South Indian baga. I don't like burger lo, sandwich lo. Avuna? Ivanni em extra fancy food. I'm a very basic annam, pappu, chicken, pachadlu, road pachadlu, perugu. Ide naku vere mutton. Eppudaina once in a while you might be eating fast food. ఫాస్ట్ ఫుడ్ కూడా మళ్ళీ అది దాంట్లో కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటిది, ఆలు అట్లాంటివి ఎంచుకుంటాను. తప్పితే ఐఎమ్ నాట్ పిజ్జా. I hate pizza. You hate pizza? Sweet lalo kuda naaku double ka meethalu. Mana Indian sweets hai. I'm like proper Indian. Thoda gottu chinna. So you have this thing of pelli cheskuna tarvata pillalaki manchiga vandi pettali, all that. Pillalaki enduku, na mogudiki kuda vandi pedta. Yeah. Nee mogudike vandi pedta. Yeah. Pillalaki nenu vandi pedta. Rajiv garu ela unnaru? Baa unnaru. కొంచెం మిగిలించి రాజీవ్ గారికి కూడా తీసుకెళ్ళండి. యా మరుగుతోంది మరుగుతోంది బిర్యానీ. సో అమ్మ ఫేవరెట్ రెసిపీ ఏంటి శ్రీముఖి? అమ్మ ఏం చేసేవాళ్ళు అంటే ఇది కొంచెం రాగా ఉంటుంది. ఓకే యా చెప్పండి. లైక్ తెలంగాణ సైడ్ కాబట్టి మా మమ్మీకి మా తమ్ముడికి మా డాడీకి ఇట్లా తలకాయ కూర, బేజా ఫ్రై, బేజా ఫ్రై, బోటి ఇవన్నీ వాళ్ళకి ఇష్టం. వాళ్ళు వండుకున్న రోజు నేను ఇంట్లో ఉండను. నేను ఇంట్లో చెడబుట్టావు. నాకు మటన్ వండుతున్నారు అంటే నీ అమ్మ నేను తినను ఈ రోజు, నేను పోతున్నా. లైక్ మనస్ మా అమ్మాయి అంతే. అవునా? సో యూ డోంట్ లైక్ మటన్? నో, ఐఎమ్ ఎ చైకటేరియన్ అండ్ ఐఎమ్ ఎ వెజిటేరియన్. చైకటేరియన్ అని వెజిటేరియన్ నేను కూడా అంతే. నేను ఫిష్ కూడా ఏంటంటే ఫ్రై అయ్యి, నాకు ఫ్రైడ్ ఫుడ్ బాగా ఇష్టం. కనిపిస్తోంది, అర్థమవుతుంది. ఐ గెట్ ఇట్. సో వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్? ఫ్యూచర్ ప్లాన్స్ టు గెట్ మ్యారీడ్ వచ్చేసావు. యా అదర్ దెన్ గెట్ మ్యారీడ్, నేను గెట్ మ్యారీడ్ టూ కిడ్స్ అయ్యాక యూట్యూబ్కి వచ్చా. నువ్వు యూట్యూబ్ అయ్యాక గెట్ మ్యారీడ్ అవుతున్నావు. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ కరోనా, ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ లాక్డౌన్. ఈ లాక్డౌన్ కరోనా వల్ల నాకు ప్రొడ్యూసర్ అవ్వాలనే ఆలోచనలు,
ఇంకా కొత్త కొత్త ఆలోచనలు మనం సెల్ఫ్గా అంటే జస్ట్ ఛానల్స్ మీద డిపెండ్ అవ్వకుండా, ఎవరో మనకి షోస్ ఇస్తారు అది ఇది అని డిపెండ్ అవ్వకుండా సొంతంగా ఒక స్క్రిప్ట్ అనుకొని అన్నీ మనం చేసుకునే సత్తా ఉంది అని నాకు అనిపిస్తుంది. కాబట్టి ఐ వాంట్ కంటిన్యూ దిస్ అండ్ స్లోలీ స్లోలీ అన్నీ నేనే చేసుకుందాం అని అనుకుంటున్నాను. మెల్లిమెల్లిగా మనం అక్క వై డోంట్ మీ స్టార్ట్ అప్ ఛానల్ ఇన్స్టెడ్ ఆఫ్ అ ప్రోగ్రామ్ అని అనిపిస్తుంది నాకు. ఛానలే కదా ఇది, యూట్యూబ్ ఛానల్, టీవీకి ఛానల్. చికెన్ కొన్నంత ఈజీ కాదమ్మా కదా, చాలా డబ్బులు కావాలి. నీకు నీకు తెలుసు కదా అక్క నాకు ఇల్లు పిచ్చి బాగుందని. నీకు పిచ్చి ఉందని తెలుసు, ఇల్లు నాకంటూ ఒక మంచి పాషెస్ట్ ఇల్లు ఉండాలని పిచ్చి ఉంది తెలుసు కదా. మా ఇంటికి వచ్చేసి పాషెస్ట్ కాదు కానీ ఇల్లు ఉంటుంది. అంటే లైక్ నాకు పెద్దగా లావిష్గా అంటే మొత్తం ఇగో ఇగో దీనంత పెద్ద హాల్ ఉండాలి, ఇట్లా నేను వండుతుంటే నా పిల్లలు నా మనవళ్ళు మనవరాలు ఇట్లా టీవీ చూసుకుంటూ అడుగుతుండాలి అలాంటి కోరిక. పిల్లలు మనవాళ్ళు మనవరాలు అంట మొత్తం అక్కడంతా. సో నీకు అలా ఇష్టం అన్నమాట? యా, బికాస్ ఫ్రమ్ ఆల్మోస్ట్ ఫ్రమ్ 19 ఐ లెఫ్ట్ మై కాలేజ్ అండ్ ఐ లెఫ్ట్ మై ఫ్యామిలీ అండ్ ఐఎమ్ లైక్ ఆల్ అలోన్ ఇన్ హైదరాబాద్. ఒక్కదానే ఉండి షూటింగ్ అయిపోయి వచ్చిన తర్వాత కూడా నేను ఒక్కదాన్ని టీవీ చూసుకొని పడుకొని ఐఎమ్ హేటింగ్ దిస్ సింగిల్ లైఫ్. ఐ నో, సింగిల్ 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 సింగిల్. యు నీడ్ ఎ పార్ట్నర్. ఐ నీడ్ ఎ పార్ట్నర్ వెరీ బ్యాడ్లీ. యా వెరీ బ్యాడ్లీ. అంటే ఏదో ఒక పిచ్చి పార్ట్నర్ కాదు, ఐ వాంట్ నైస్ ప్యాంపరింగ్ పార్ట్నర్. యా ప్యాంపరింగ్ పార్ట్నర్. యా బాగుంది. ప్యాంపరింగ్ అంటే మళ్ళీ మసాజ్ చేయర్ లాగా కాదు. లేదు 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 అమ్మో. యా అంటే బాగా డీప్ ఫ్రై అయినట్టుంది. ఇంకా ఆపేయచ్చేమో, ఏమంటే చేసేసి ఉండొచ్చు కదా ఈ పాటికే. నువ్వు ఏంటది హౌస్ బయ్యింగ్ లేదక్క, నాకు రాజ్మహల్ లాంటి ఇల్లు కావాలి. ఓ రాజ్భవన్ లాంటి ఇల్లు అయితే నువ్వు గవర్నర్ అవ్వాలి. నాకు ఏమంటారు వైట్ హౌస్ కావాలని అడగమ్మా, వైట్ హౌస్ కావాలని అడుగు. ట్రంప్ గారు ఉన్నారు ఇల్లు అడుగుదాం పద. గత జన్మలో నేను ఎందుకో ఒక ఖచ్చితంగా ఒక రాణినే అయి ఉంటానా అనే ఫీలింగ్. గ్యారంటీగా నేనేమో ఆ ఇంట్లో పని మనిషి. చిచ్చి ఐ విస్ క్లీనింగ్ ఎవ్రీథింగ్. లేదు మీరు నా మమ్మీ అయి ఉంటారు. అంటే మీరు మహారాణి నేను యువరాణి. వావ్ వినడానికి బాగుంది. మీకు గుర్తుంది కదా మీద ఒక ఫోటో కూడా ఉంది ఎక్కడో. ఉంటాయి ఏవో వేషాలు వేసాం కదా చాలా, ఎన్ని రకాల వేషాలు. లేదు అది రియల్ గా సమ్. ఉదయపూర్ విల్లాస్ దట్ వాస్ వెరీ స్కేరీ. దట్స్ వాట్ అంటే అచ్చు నాలాగే ఉండడం అంటే చాలా విచిత్రంగా ఉండింది నాకు ఆ పెయింటింగ్ లో. ఆవిడ ఎవరో కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం ఫోటో అంట, ఇలా తంబరా వాయిస్తుంది ఆవిడ అక్కడ. మేబీ మనం అందరం నర్తకీలం ఉండి ఉంటాం కదా. లేదు నువ్వు అప్పుడు ఈ డండోరా వేస్తూ వాళ్ళు ఆ ఊర్లో ఏం జరగబోతుందో చెప్పేవాళ్ళు కదా, ఆ డ్యూటీ నీకు ఇచ్చారు అప్పుడు. అది అందుకని నువ్వు ఆ జన్మలో కూడా ఇదే. నేనే ఇంకేమైనా అయ్యి ఉంటాను. హే లుక్స్ వెరీ నైస్ ఆ దట్స్. ఇంకా ఫల్కుల్స్ ఫల్కుల్స్ అవ్వాలి అవ్వాలి. యా మూత తీసేయనా ఫల్కుల్ ఫల్కుల్స్ అయిపోతుంది. యా లేకపోతే ముద్దా ముద్దా అవుతుంది. యా ఓ వావ్ అంటే దిస్ ఇస్ నాట్ లైక్ ప్రీమియం క్వాలిటీ. నేను ఇంట్లో ఉంటుంటే ఇంకా బాగా వండుతాను. నేను నాకు ప్రెజెంట్ ఇంట్లో అయితే ఎలా వండుతావు ప్రెజెంట్ గార్నిష్లు అవి అంటే కూడా బాగా ఇంట్రెస్ట్. సమ్ బ్రౌన్ రైస్ అండ్ సాంబార్ ఇంటి నుంచి తెచ్చుకున్నాను. శ్రీముఖి వంట మీద కొంచెం నాకు భయం వేసి. ఓకే సో ఇది కూడా పెట్టేసి నీకు వడ్డించేస్తున్నాను. ఎస్ ప్లీజ్. దట్స్ కేరళ సాంబార్. మై సాంబార్ ఇస్ వెరీ ఫేమస్. ఐ నో ఐ సా ఇట్స్ సమ్ 2 మిలియన్. లేదు ఇప్పుడు 5.7. యా అంటే అమెరికాలో కూడా బాగా చేస్తున్నారు అది. ఐ'మ్ అమేజ్డ్. మా సాంబార్ నాకు ఫోటోలు పెడుతుంటారు పాపం. యాక్చువల్లీ ఇలా తింటే ఎలా ఉంటుందని ప్రయోగం. నేనైతే మంచి కూర్చొని ఐ ఎంజాయ్ ఫుడ్ అక్క. మీ టూ. మంచి. ఐ ఆల్సో. జాగ్రత్త. వావ్ ఎవరు చేశారు ఇది? ఎంత బాగుంది. ఎవరు చేశారో వాళ్ళే వేస్తారండి కొంచెం. ఎస్ ప్లీజ్. ఎస్ ప్లీజ్. ది వైడి వైడి ఫ్రై పీస్. నేను మొన్ననే నా వీడియో చూసి జ్యోతిది నేను ప్రోగ్రామ్ మీద కాన్సన్ట్రేషన్ కన్నా ఫుడ్ మీదే పెట్టా. ఐ లవ్ ఇట్. అట్లా ఇంత డెడికేటెడ్ గా తింటున్నారు అని చెప్పేసి నేను సుప్రియ చూసుకుంటూ అబ్బా మనం కూడా తినాలిరా అట్లా. కాదు వెన్ ఐ స్టార్ట్ ఈటింగ్ కదా ఐ ఫర్గెట్ ఎవ్రీథింగ్ ఎల్స్. ఇట్స్ ఓన్లీ ఫుడ్ అండ్ ఫుడ్ అండ్ ఫుడ్. ఆఫ్ కోర్స్ అక్క నేను ఇంకా విష్ణు చేద్దామని డిసైడ్ అయినా అట్లానే అంత డెడికేటెడ్ గా మనం తినాలిరా. మీరు అంత డెడికేటెడ్ గా తినరా?
మేము అంటే లైక్ కెమెరాల ముందు కాన్షియస్ అవుతాం కదా, ఇప్పుడు ఇప్పుడు చూస్తారు రెడీ రెడీ నమ శివాయ మళ్ళీ వచ్చి కోడిని చంపి మళ్ళీ ఓం నమ శివాయ. చేయర్స్ అక్క. చేయర్స్ శ్రీముఖి. తింటున్నాను నేను, ఒక్క నిమిషం. లెట్ మీ ఆల్సో టేక్ అ పీస్ అండ్ బాగుందా? సూపర్. థ్యాంక్ యూ. టూ గుడ్ రే. యు ఆర్ నాట్ ఓన్లీ అ గుడ్ యాంకర్, యు ఆర్ అ గుడ్ కుక్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. డన్. జోరం చూసి ఎన్ని రోజులు అయిందో నేను, అప్పుడెప్పుడో వచ్చిన. లాస్ట్ వీడియోలో చేసిన తప్పు నేను ఈ వీడియోలో చేయకూడదు. తింటూ క్వశ్చన్లు అడగకూడదు, తిన్న తర్వాత అడుగుతా. పర్లేదు పర్లేదు, అట్లాంటి ఫార్మాలిటీస్ ఎందుకు? మనకి బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు అని అనుకొని చేద్దాం. అంతేనా? సారీ సాంబార్. మనం చాలా షోస్లో ర్యాపిడ్ ఫైర్ చూసేసాం కదా. సో ఇప్పుడు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. మనం ఫిల్ ఇన్ ద బాగుందా? సూపర్. థ్యాంక్ యూ. చిన్నప్పుడు ఇంగ్లీష్లో బోల్డ్ అని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రాసాం కదా. అవును. అందులో ప్రపోజిషన్స్, కంజంక్షన్స్, ఇంకొకటి ఏవేవో ఉండుండేవి, గ్రామర్. అవును. సో ఇప్పుడు అలాగా నైజర్దిస్తున్నావు అక్క. ఇప్పుడు అవేం అడగను, నీ గురించి, నీ కెరీర్ గురించి. ఓకే డన్. నీకు తెలిసిన మనుషుల గురించి. ఓకే డన్. నువ్వు ఫిల్ చేయాలన్నమాట అక్కడ. డన్. ఐ జనరలీ బింజ్ ఈట్ వెన్ డాష్. ఐ జనరలీ బింజ్ ఇట్ వెన్ ఐమ్ హ్యాపీ, వెన్ ఐమ్ డిప్రెస్డ్. ఓకే. ఐ గెట్ యాంగ్రీ ఆన్ పీపుల్ హూ ఆర్ డాష్, హూ ఆర్ నాట్ డిసిప్లిన్డ్, హూ డోంట్ నో పంక్చువాలిటీ. నాకు వెయిట్ చేస్తే, టైం ఒకటి చెప్పి టైంకి రాకపోతే. ఇది నీకు నాకు ఇంచుమించు సిమిలర్ ఆన్సరే ఉంది, డిసిప్లిన్, టైమ్. దట్ సంథింగ్ ఐ రియలీ అప్రిషియేట్ ఇన్ యూ. థ్యాంక్ యూ. ఓకే, మూడో ప్రశ్న. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ వెన్ ఐఎమ్ డాష్, వెన్ మై వర్క్ ఈస్ రికగ్నైజ్డ్ అండ్ ఐ గెట్ సమ్ అప్రిసియేషన్ ఫ్రమ్ పీపుల్. లైక్ ఇప్పుడు యా ఓ మేనియా, సో మెనీ వ్యూస్, గుడ్ కామెంట్స్. యా అంటే లైక్ వెన్ యువర్ హార్డ్ వర్క్ ఇస్ acknowledged by someone. ఎందుకంటే బికాస్ ఐ నో కదా అంత కష్టపడి నాలుగు గోడల మధ్య పీపుల్ విల్ నాట్ సీ యూ హౌ మచ్ యూ వర్క్ హార్డ్. యా బట్ వెన్ ద ఫైనల్ ఫుటేజ్ని అప్రిషియేట్ చేసినప్పుడు అమ్మా అని అనిపిస్తుంది. ఓకే గ్రేట్. ఇప్పుడు కొంతమంది మనుషుల గురించి క్వశ్చన్స్. యా యాంకర్ ప్రదీప్ ఈజ్ అ డాష్ బాయ్. ఇట్స్ అ వెరీ లేట్ లతీఫ్ బాయ్. పార్టీలకి లేట్గా వస్తాడు, అంటే లైక్ షూటింగ్కి ఐ డోంట్ నో, షూటింగ్కి ఈజ్ ఆన్ టైమ్ మోస్ట్లీ. పార్టీస్కి లేట్గా వస్తుంటాడు. ఒక టైం చెప్పి ఒక టైంకి చూసుకో ప్రదీప్, పార్టీలకి లేట్ కాకుండా చూడు. ఓకేనా? ఏం పార్టీలు? పొలిటికల్ పార్టీలా? పొలిటికలీ కరెక్ట్ పార్టీలు, నాకు అర్థమైంది. ఇప్పుడు నెక్స్ట్, అనసూయ ఇస్ నాట్ అ డాష్. చాలా గ్రామటికలీ కరెక్ట్గా ఆలోచించాలి ఇప్పుడు. అనసూయ ఇస్ నాట్ అ డాష్. Anasuya is not a underthinker. She is a overthinker when it comes to social media comments and all sometimes. And I feel Anu light diskola vallaku anta scope ayyadu chal vallu evaro mana gurinchi maatladukunda manam ena atla. Anasuya is not a underthinker. Alla oka word unda ante overthinker untadu appudu underthinker ipude convertnam. Anu kotta padam, you are not an underthinker. Okay. You are a over and above thinker. Yeah. Your sixth fill in the blanks, madam. Yeah. Rashmi can never ever be a dash. Rashmi can never ever be a junk eater. Okay. Wow, ante chaala healthy food tintunda? Ante healthy food tintadi, konni pani puri adi de na laaga aithe eppadiki tinaledu. Okay. She tinna tarvata kuda full yoga asana lesesi ammo 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 tinesna tinesna kalsi ute extra zabardaste ani antundi. So she cannot be a my kind of junk eater. Junk eater. Okay. Yeah. got it. ఇన్ ఫ్యాక్ట్ నేను కూడా అలాగే తింటాను. అనును కూడా చూశాను, బాగా తింటది కానీ అరగ తీసేస్తుంది తర్వాత వెళ్ళిపోయి రెడ్ మిల్లు గిడ్డ మిల్లు ఎక్కేసి షెటిల్లు అవి వాడి. ఓకే, వై డస్ విష్ణుప్రియ డాష్ సో మచ్? అన్నెసెసరీలీ లాఫ్ సో మచ్. షీ ఇస్ ఎ హ్యాపీ సోల్ దో. ఐ నో. ఓకే, ఇది నువ్వు మొన్న ఎవరినో అడిగావు నీ ఓ మెనియాలో, ఆ పూర్ణానే అలాంటిదే నీకు కూడా ఒకటే. గార్లెండ్, ఫ్రెండ్షిప్ బ్యాండ్, షూట్ షూట్ అంటే గార్లెండ్, గార్లెండ్, ఫ్రెండ్షిప్ బ్యాండ్, షూట్ షూట్. ఓకే, ముగ్గురు. ఓకే, ప్రదీప్, సుధీర్, బాబా భాస్కర్. యు నో ద ఆన్సర్ అక్క, డోంట్ యు? ఐ నో బట్ ఐ వాంట్ యు టు సే ఇట్.
గార్లాండ్ ప్రదీప్ వేస్తావా? సో ఐ విల్ గార్లాండ్ ప్రదీప్ అండ్ ఫ్రెండ్షిప్ బ్యాండ్ సైదీర్ సైదీర్ బికాస్ ఐ డోంట్ హ్యావ్ అన్ ఆప్షన్ ఐ వాంట్ టు కిల్ బాబా భాస్కర్ ఐ వాంట్ టు షూట్ బాబా భాస్కర్ ఫర్ ద కైండ్ ఆఫ్ టార్చర్ మీరు నన్ను బిగ్ బాస్లో పెట్టిన టార్చర్కి యు ఆర్ అ నైస్ హ్యూమన్ బీయింగ్ అనుకోండి బట్ క్యాష్ ప్రోగ్రామ్లో మొన్న సుమక్కను కూడా మీరు పెట్టినంత టార్చర్ అది ఇది అవన్నీ చూసి చెప్పమంటావమ్మా. ఓకే శ్రాయిముఖి క్వశ్చన్స్ అన్ని అయిపోయాయి. యూ డన్ వండర్ఫుల్లీ. నేను రైతా తీసుకొచ్చాను వేసుకో ఇదే గిఫ్ట్ ఉందా? ఓకే ఏంటంటే ఓ ఉమేనియానే కాకుండా ఇంకా చాలా షోస్ చేయాలి నువ్వు. యు వెరీ క్రియేటివ్. యూ డూయింగ్ అ గ్రేట్ వండర్ఫుల్ జాబ్ ఐ రియలీ అక్నాలెడ్జ్ యూ అండ్ యువర్ టీమ్ ఎస్పెషలీ హూ సపోర్టింగ్ యూ. నేను సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి కూడా ఐ రియలీ అక్నాలెడ్జ్ ఎవ్రీబడి హూ సపోర్టింగ్ బికాస్ విష్ణు కూడా ఉండింది నీ టీంలో, కీర్తన ఉంది, తర్వాత చైతు ఉన్నాడు, యువర్ బ్రదర్ సుశ్రుత్, సీను ఆల్సో హెల్ప్స్ మీ సీను విత్ ఎడిటింగ్. యా యా. సో ఆల్ ఆఫ్ యు ఆల్ ఆర్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. ఇలాగే చేస్తూ ఉండు, ఇంకా చేస్తూ ఉండు, గ్రో బిగ్గర్. థ్యాంక్ యూ. ఓకే ప్రీ రిలీజ్ స్టార్ట్ అవుతే నీకేమైనా రెండు ఒకటే రోజు రెండు వస్తే ప్రీ రిలీజ్ సక్సెస్ సక్సెస్ ప్రీ రిలీజ్ ఏదో ఒకటి అట్లా రెండు జరుగుతాయంటావా? జరగాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. అండ్ బిఫోర్ వి సైన్ ఆఫ్ ఐ లవ్ యూ. లవ్ యూ టూ. థ్యాంక్ యూ సో మచ్ శ్రాయిముఖి. థ్యాంక్ యూ. సాంప్రదాయం వారు అందిస్తున్నటువంటి స్నాక్స్ ఉన్నాయి అందులో, అలాగే పొళ్ళు ఉన్నాయి. స్పైస్ పౌడర్, అవిసె గింజల కారం పొడి, అవిసె గింజలు చాలా మంచిది. థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ పీపుల్ హూ ఆర్ హావింగ్ పీరియడ్ ఇష్యూస్, యా చాలా మంచిది. ఫ్లాక్స్ సీడ్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. దిస్ ఇస్ యు అండ్ బలే 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 ఛాన్స్ లే. వావ్ అక్క థ్యాంక్ యూ. సీనియర్ బలే ఛాన్స్ లే, జూనియర్ బలే ఛాన్స్ లే కదా. థ్యాంక్ యూ సో మచ్ అక్క. అండ్ ఐ లవ్ యూ అండ్ ఐ వాంట్ అస్ బోత్ టు బి లైక్ అదే మనం ఫ్యూచర్ లో చేయబోతున్న మన కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటా. థ్యాంక్ యూ. టాటా బాయ్ టాటా బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సాయిమఖా.